అంటే మెయిన్ క్యాండిడేట్ సంబంధించినటువంటి ప్రధాన లీడర్లు ఎవరైతే ఉన్నారో అక్కడ ఒక్కొక్క రౌండ్లో ఒక్కొక్క రకంగా ఫలితాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం కామారెడ్డి నియోజకవర్గానికి చూసుకున్నట్లయితే మొదట బీజేపీ అభ్యర్థి పోస్టల్ బ్యాలెట్లో లీడ్లోకి వచ్చిన తర్వాత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ముందుకు రావడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ లీడ్లోకి రావడం జరిగింది. దాదాపు 4 రౌండ్ల వరకు కూడా కాంగ్రెస్ లీడ్లోకి వస్తున్నటువంటి పరిస్థితిని మనం చూసాము. ఇప్పుడు 5వ రౌండ్ చూసేసరికి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ముందలకు రావడం జరిగింది. కరీంనగర్ జిల్లాలకు సంబంధించి చూసుకున్నట్లయితే 2-3 రౌండ్ల వరకు బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉన్నప్పటికీ మళ్ళీ ఇప్పుడు గంగుల కమలకర్ అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలోకి రావడం జరిగింది. కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి ప్రస్తుతం మొదటి రౌండ్ నుంచి కూడా ఆయన ముందంజలో కొనసాగుతూనే ఉన్నారు. మరోవైపు ఎల్బీనగర్ అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎల్బీనగర్ నియోజకవర్గంలో సుధీర్ రెడ్డి అంటే ఏదైతే ఫలితాలను ఊహించడం జరిగిందో సర్వే సంస్థలు చెప్పినటువంటి విషయాలు కానీ పార్టీ ఏదైతే సర్వేలు చేసినటువంటి దృష్ట్యా మనం ఏవైతే వాళ్ళు అనుకున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం తారుమారుగా జరుగుతున్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ మొత్తంగా కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గాల్లో దాదాపు 66 స్థానాలకు ఇప్పుడు లూల్లో కనిపిస్తుంది. 38 స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ కనిపిస్తుంది. అదేవిధంగా 10 స్థానాలు కానీ బీజేపీ పార్టీకి ఇవ్వడం జరిగింది. ఎంఐఎంకి 7 స్థానాల్లో ఇవ్వడం జరిగింది. 5 నుంచి 7 స్థానాలు ఇవన్నింటినీ కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ అనుషంగా లీడ్లో ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ 29 నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో బీఆర్ఎస్ పార్టీ చాలా చోట్ల కూడా శివారు ప్రాంతంలో ఉన్నటువంటి రాజేందర్ కానీ షేర్లింగంపల్లి కానీ అదేవిధంగా కుత్బుల్లాపూర్ మహేశ్వరం ఎల్బీనగర్ ఇబ్రాహీంపట్నం ఈ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ లీడ్లోకి వస్తుంది. ఇబ్రాహీంపట్నంలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి మల్లెడి రంగారెడ్డి లీడ్లో ఉన్నారు. సుధీర్ రెడ్డి ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఆయన లీడ్లో ఉన్నాడు. మహేశ్వరం నియోజకవర్గాన్ని చూసుకున్నట్లయితే 1000 నుంచి 2000 ఓట్ల తేడాలో ఈ నియోజకవర్గంలో ఓటు మార్పు అనేది జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఒక రౌండ్లో ముందంజలో ఉంటే బీజేపీకి సంబంధించిన అభ్యర్థి మరో రౌండ్లో ముందంజలో ఉంటున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అదేవిధంగా ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని చూసుకున్నట్లయితే విజయారెడ్డి ఆమె కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉంది. జూబ్లీస్కి చూసుకున్నట్లయితే మొదట కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నప్పటికీ ప్రస్తుతం మాత్రం జూబ్లీస్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. సో షేర్లింగంపల్లికి చూసుకున్నట్లయితే షేర్లింగంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి ఒక రౌండ్లో ముందలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఇప్పుడు 5000 పైన మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ప్రస్తుతం ఒక 1వ రౌండ్లో బీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్న తర్వాత 2-3 రౌండ్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలోకి రావడం జరిగింది. సో అనూహ్యంగా ఫలితాలన్నీ కూడా ఎప్పటికప్పుడు అట్లా మారుతూ ఒక్కొక్క రౌండ్లో ఒక్కొక్క విధంగా మారుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. చార్మినార్ నియోజకవర్గంలో 1వ రౌండ్లో బీజేపీ అభ్యర్థి ముందంజలోకి రావడం జరిగింది. తర్వాత 2, 3, 4 రౌండ్లు పూర్తయ్యాయి. దాని తర్వాత ఎంఐఎం అభ్యర్థి ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్కి సంబంధించినటువంటి అభ్యర్థి హైదరాబాద్లో నాంపల్లికి మనం చూసుకున్నట్లయితే నాంపల్లి నియోజకవర్గంలో ఎంఐఎంకి కంచుకోట ఆ ఎంఐఎం అభ్యర్థి కూడా ఇప్పుడు వెనుకంజలోకి వెళ్ళారు. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి చాలా ముందంజలో ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా ఈ ఫలితాల్లో వెల్లడవుతుంది. సో మొత్తంగా కూడా రాష్ట్రవ్యాప్తంగా రూరల్ ప్రాంతాల్లో కాంగ్రెస్ అనేది కూడా చాలా స్పీడ్గా ముందంజలో ఉంది. హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి చూసుకున్నట్లయితే కొన్ని మాత్రం కాంగ్రెస్ ముందంజలో ఉంది. మిగతా చోట్ల అంతా కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం లక్ష్మి.